గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు ఫైనల్ ఇయర్ బిఏసి బయోకెమిస్ట్రీ ఎలక్టివ్ పేపర్లో డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటంటే సిస్టమిక్ లోపస్ ఎరిత్రిమోటోసస్ ఎరిత్రిమోటోసస్ దీనిని లోపస్ అని కూడా పిలవడం జరుగుతుంది అలాగే ఎస్ఎల్ఈ అనే సిలబస్లో మీకు ఉండడం జరిగింది ఎస్ఎల్ఈ సో దీది ఇట్స్ ఆటో ఇమేం ఆర్డర్ సో మన ఆటో ఇమెంట్ డిజాడర్స్ నుంచి మీకు ఫోర్ వరకు చెప్పుకున్నాం ఇది లాస్ట్ వన్ ఆటో ఇమెంట్ డిజ్ ఆర్డర్ సో దీని గురించి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీతో డిస్కస్ చేస్తాను చూడండి ఒకసారి సో ఆటో వాట్ ఈజ్ సిస్టమిక్ లోపస్ ఎరిత్ మోటోసిస్ మోటార్సస్ ఎస్ఎల్ఈ అని పిలవటం షార్ట్కట్లో ఎస్ఎల్ఈ అని పిలవడం జరుగుతుంది చూడండి సో ద ఇమ్యూన్ సిస్టమ్ నార్మల్లీ ఫైట్ ఆఫ్ డేంజరస్ ఇన్ఫెక్షన్స్ అండ్ బ్యాక్టీరియా టు కీప్ ద బాడీ హెల్దీ సో ఇది ఆల్రెడీ మనకు తెలిసినటువంటిది అండ్ ఆటోమి డిసీజ్ అకర్స్ విత్ ఆటో ద ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ ద బాడీ బికాస్ ఇట్ కన్ఫ్యూజెస్ ఇట్స్ ఫర్ కన్ సంథింగ్ ఫారెన్ సో మనం ఆల్రెడీ సెల్ఫ్ నాన్ సెల్ఫ్ రికగ్నైజేషన్ గురించి చెప్పుకోవడం జరిగింది సో సాధారణంగా మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఏవైతున్నాయో అవి సెల్ఫ్ యాంటీబాడీస్ యాంటీజెన్స్ కలిగి ఉండటం వల్ల మన బాడీ ఏం ఏం చేస్తుందంటే మన బాడీ ప్రొడ్యూస్ చేసేటువంటి యాంటీబాడీస్ ఏవైతున్నాయో అవి దీస్ సెల్స్ ఆర్ బిలాంగ్స్ టు అవర్ ఓన్ అని చెప్పేసి రికగ్నైజ్ చేసుకోగలుగుతాయి కానీ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఈ వైరల్ కావచ్చు బ్యాక్టీరియల్ ఫ్యాక్టర్స్ కావచ్చు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు ఫిజికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు వీటి వల్ల ఏమవుతుంటే ఈ బాడీలో ఉన్నటువంటి మన ఓన్ సెల్స్ ఈ యాంటీజెన్ ప్రజెంటేషన్స్ కోల్పోతాయి అనమాట అది మాడిఫికేషన్స్ అయిపోతాయి సో సెల్ఫ్ రికగ్నైజ్డ్ పార్టికల్స్ ఏవైతున్నాయి అవి డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ని అవి ఫారెన్ పార్టికల్స్గా ట్రీట్ చేయడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సో దాంట్లో వచ్చేటువంటిది ఇది ఎస్ఎల్ఈ వన్ టైప్ అనమాట సో టర్మ్ లోపస్ యాజ్ బీన్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ ఇమ్యూన్ డిసీజెస్ దట్ హ్యావ్ సిమ్లర్ క్లినికల్ ప్రెజెంటేషన్ ఆఫ్ ల్యాబరేటరీ ఫీచర్స్ బట్ ఎస్ఎల్ఈ ఇస్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ లోపస్ సో లోపస్ అనేటువంటిది ఎస్ఎల్ఈకి కామన్గా ఉపయోగించేటువంటి వర్డ్గా ఉపయోగిస్తాం కానీ నెంబర్ ఆఫ్ దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ అన్నీ కూడా యూజ్ సారీ బాడీ ఆర్గాన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుండే అన్నమాట ఓకే ఇట్స్ ఏ క్రానిక్ డిసీజ్ సో మనం ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించుకోకపోతే ఇది బిలా మనకు ప్రొలాంగ్డ్గా అయిపోయి మనకి క్రానిక్ స్టేజ్లోకి వెళ్తుంది అనమాట క్రానిక్ అంటే సాధారణంగా ఈక్విడ్ అయితే ఆఫ్ సడన్గా వస్తుంటుంది అలా కాకుండా క్రానిక్ అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ నుంచి ఇవి క్యారీ క్యారీ అవుతూ ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ ఇట్స్ మనం నార్మల్గా ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే నార్మల్ లైఫ్ జీవించవచ్చు కానీ వీటిని అయినా కొద్దిగా నెగ్లెక్ట్ చేసినట్లయితే మేబీ ఇట్స్ డేంజరస్ ఆల్సో ఓకే సో అవుట్ రికగ్నైజ్ ద ఎస్ఎల్ఈ కొన్ని సిమ్టమ్స్ చూడండి సిమ్టమ్స్ చెప్పడం జరుగుతుంది ఒకటి సివియర్ ఫ్యాట్ గ్యూ సో సివియర్ ఫ్యాటిగ్యూ బాగా వీక్గా ఉంటారు బాగా నీరసంగా ఉండ కనిపిస్తుంది అలాగే జాయింట్ పెయిన్స్ మోకాలు మో చేతులు జాయింట్స్ ఎక్కడైతేనే జాయింట్స్ పెయిన్ వస్తుంది అలాగే స్వెల్లింగ్ వస్తుంది ఆథరైటిస్ లక్షణాలు కనబడతాయి అనమాట ఓకే స్వెల్లింగు రెడ్డిష్ అవటము ఓకే అలాగే పెయిన్ వస్తుంది అనమాట అలాగే హెడ్ ఎక్ ఫీక్వెడ్గా హెడ్ ఎక్ కూడా వస్తుంటుంది అలాగే మనకి నోస్ అండ్ చీక్స్ దగ్గర బటర్ఫ్లై షేప్లో సో ఈ ఈ ఐస్ ఏరియాలో ఈ ఐస్ అయినట్లయితే ఈ నోస్ కదా ఈ నోసు ఈ చీక్స్ ఏరియాలో మనకి ఏమవుతుందంటే రెడ్డిష్గా మనకి ర్యాషెస్ అనేటువంటి ఇలా బటర్ఫ్లై షేప్లో బటర్ఫ్లై షేప్లో మనకి ర్యాషెస్ అనేటువంటి వస్తుంటాయి అనమాట తర్వాత హెయిర్ లాస్ సో హెయిర్ లాస్ అయిపోతుంది తర్వాత ఎనీమియా ఎనీమియా అంటే మీకు తెలిసింది బ్లడ్ యొక్క హిమోగ్లోబిన్ సో హెచ్బీ కౌట్ తగ్గిపోతుంది అనమాట అలాగే బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ సో బ్లడ్ అనేటువంటిది ఎక్కడైనా ఇంజూరీ అయిన తర్వాత బయటకు బ్లడ్ డ్రా అవుతుంది కదా అప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి ప్రాసెస్ అనేటువంటిది డిలే అవ్వటం క్లాటింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే తర్వాత ఫింగర్స్ వైట్ అండ్ బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంటాయి అన్నమాట అలాగే తిమ్మిర్లు అనేవి ఎక్కుతుంటాయి తిమ్మిర్లు ఎక్కుతుంటాయి చేతులు సో బికాజ్ ఆఫ్ బ్లడ్ సర్కులేషన్ అనేటువంటిది అక్కడికి బ్లాక్ అయిపోవటం వల్ల చేతు వేళ్ళు అవి కూడా కలర్ మారడం తిమ్మిరు లెక్కడం టింగ్లింగ్ సెన్సేషన్ లాంటివి వస్తుంటాయి అనమాట ఓకే సో అదర్ సిమ్టమ్స్ డిపెండ్ అపాన్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ డిసీజ్ అటాక్ సో ఎస్ఎల్ఈ అనేది ఏ పార్ట్కి అటాక్ అయింది అన్న దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి డైజెస్టివ్ ట్రాక్ట్కి సంబంధించి అటాక్ అనుకోండి ఎక్కువ ఫ్రీక్వెంట్ మోషన్స్ ఈ ఫ్రీ మోషన్స్ అయిపోతుంటాయి డయేరియా రావడానికి అవకాశం ఉంది హార్ట్కి సంబంధించినటువంటి అటాక్ అనుకోండి సో మనకి చెస్ట్ పెయిన్ లాంటివి రావడం హార్ట్ బర్నింగ్ లాంటివి రావడం జరుగుతుంది స్కిన్ మీద స్కిన్ ర్యాషెస్ ఎక్కువ వస్తుంటాయి అనమాట స్కిన్ లీషన్స్ అవి వస్తుంటాయి ఓకే సో డయాగ్రామ్ మీకు ఒక ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి ఇదిగో సో ఇది చూడండి స్కిన్కి వచ్చే ఇది బటర్ఫ్లై ర్యాష్ అండి ఇది ఇది రెడ్డిష్ కలర్ బటర్ఫ్లై ర్యాష్ అనమాట ఇది అలాగే చూడండి స్కిన్ మీద ఉన్నటువంటి లే ర్యాషెస్ చూడండి సో ఇవన్నీ కూడా లోపస్కు సంబంధించినటువంటి సిమ్టమ్స్ అనమాట ఓకే సో కమింగ్ టు ద కాజెస్ ఆఫ్ ఎస్ఎల్ఈ సో ఎగ్జాక్ట్ కాజ్ ఏంటంటే మనకి ఏమి ఇప్పటివరకు అవ్వలేదు ఐడెంటిఫై అవ్వలేదు అయితే సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే జెనటికల్ ఫ్యాక్టర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నట్లయితే వాళ్ళకి రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది అలాగే ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూవీ రైస్ కావచ్చు యూవిరస్ ఆల్ట్రావైలేట్ రేస్ ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది కొన్ని కొన్ని మెడికేషన్స్ అంటే ఏదైనా క్యాన్సర్ థెరపీలో కానీ ఏదైనా అదర్ హెవీ మెడికేషన్స్ ఏమైనా తీసుకున్నప్పుడు కూడా ఆ మెడికేషన్స్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు కూడా రావచ్చు అలాగే వైరసెస్ సో వైరసెస్ అటాక్ అయినప్పుడు కూడా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది అలాగే ఫిజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ ట్రామా వీటన్నిటి కూడా వన్ ఆఫ్ ద రీజన్ వీటి వల్ల వస్తుందని కాదు వీటి వల్ల రావడానికి అవకాశం ఉంది అనే విషయం తెలియజేస్తున్నాను మీకు అలాగే సెక్స్ అండ్ హార్మోన్స్ మెయిల్ ఫిమేల్తో కంపేర్ చేసినప్పుడు లోపస్ అనేది ఎఫెక్ట్ ఉమెన్ మోర్ దెన్ మ్యాన్ అనమాట మ్యాన్ కంటే ఉమెన్లో ఎక్కువగా ఇది ఎఫెక్ట్ అవుతుంది కొన్ని సివియర్ సిమ్టమ్స్ మనకు ఉమెన్ ఆల్సో హ్యా మే ఎక్స్పీరియన్స్ మోర్ సివియర్ సిమ్టమ్స్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అండ్ దేర్ మెన్సిరల్ పీరియడ్ సో ఫిమేల్స్ ఎక్కువగా కనబడుతుంది ప్రెగ్నెన్సీ అండ్ పీరియడ్స్లో మనకి ఈ ఎఫెక్ట్స్ కొన్ని కొన్ని దీంట్లో కొన్ని సిమ్టమ్స్ మీకు వస్తుంటాయి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ పోయిన తర్వాత అవి రిలీఫ్ అయిపోతుంటాయి అనమాట అది గమనించుకోవాలి మనం సో కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి మళ్ళీ ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ పోయిన తర్వాత డిజపియర్ అయిపోవడం మళ్ళీ ఒక వన్ వీక్ టూ వీక్స్ పోయిన తర్వాత మళ్ళీ ఏపీర్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట సో మనం ఈ చెప్పిన సింటమ్స్లో ఏది మనకి అలా కనిపిస్తున్నా సరే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం డాక్టర్స్ని చూపించుకోవడం డయాగ్నోసిస్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ హౌ టు డయాగ్నోసిస్ సాధారణంగా దీనికి ఒక సై సిమ్టమ్స్ని బట్టి డయాగ్నోసిస్ చేయడం తప్ప దీనికి స్పెషలైజ్డ్ డయాగ్నోసిస్ టెస్ట్ ఏమి లేదు నెంబర్ ఆఫ్ టెస్ట్ అనాలసిస్ చేయాల్సి వస్తుంది దీనికి సాధారణంగా ఇప్పుడు ఈ బటర్ఫ్లై ర్యాష్ బటర్ఫ్లై ర్యాష్ కనపడుతుంది అనుకోండి దట్ ఈస్ నథింగ్ బట్ లోపస్కి మనం ఒకటి డయాగ్నోసిస్ చేసుకోవచ్చు అలాగే మ్యూకస్ అల్సర్స్ కనబడుతుంటాయి అంటే నోస్లోని మౌత్లోని మ్యూకస్ మెమరీ మీద చిన్న చిన్న పుండ్లు అనేటువంటివి ఏర్పడుతుంటాయి అనమాట అలాగే ఆథరడిస్ లక్షణాలు జాయింట్ దగ్గర స్వెల్లింగ్ అవ్వటం రెడ్డిష్ కావటము పెయిన్ రావటం ఇలాంటివి కూడా గమనించుకోవచ్చు అలాగే హెయిర్ లాస్ అవ్వటము ఇది కూడా వన్ ఆఫ్ ద డయాగ్నోసిస్ మెథడ్ అనమాట ఓకే అలాగే లంగ్స్ మనకి ఏదైతే కార్డియాక్ లంగ్ ఇన్ఫెక్షన్ కొద్దిగా మనం చెస్ట్ మీద సెట్స్కోప్ పెట్టి చూశారనుకోండి హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది అలాగే హార్ట్ బీట్ మధ్యలో మర్మరింగ్ సౌండ్స్ కూడా వస్తుంటాయి మన ఓకే సో అలాంటి ఫిజికల్ ఎగ్జామినేషన్లో కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు సో ఇంకా కెమికల్ ఎగ్జామినేషన్ బ్లడ్ టెస్ట్లు నెంబర్ ఆఫ్ బ్లడ్ టెస్ట్లు చేయాలి దీనికి ఫస్ట్ ఏంటంటే సిబిపి సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనమాట సిబీపీ చూసినట్లయితే సిబిపి ఎగ్జానాలసిస్ చేస్తే లింఫోసైడ్స్ ఇస్నోఫిల్స్ ఇవి ఎక్కువగా పెరుగుతుంటాయి అనమాట అలాగే యూరిన్ అనాలసిస్ అలాగే సి రియాక్టివ్ ప్రోటీన్ కూడా ఎగ్జామినేషన్ చేయొచ్చు సి రియాక్టివ్ ప్రోటీన్ కూడా ఎక్కువగా ఎక్స్క్రీట్ సెక్రేట్ అవుతుంది అనమాట సి రియాక్టివ్ ప్రోటీన్ ఎక్కువగా రియాక్ట్ అవుతుంది అలాగే యూరిన్ అనాలసిస్ చూసినట్లయితే కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ కనపడుతుంటుంది పస్సల్స్ అవి వెళ్ళిపోతుంటాయి యూరిన్లో అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు అలాగే చెస్ట్ ఎక్స్రే సో చెస్ట్ ఎక్స్రే చేసినప్పుడు లంగ్స్లో ఏ విధంగా ఎఫెక్ట్ లంగ్స్ ఏమైనా ఎఫెక్ట్ అయినాయా లేదా హార్ట్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా లోపస్ వల్ల అనేటువంటిది కూడా మనం ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇది ఈ మెథడ్స్ ద్వారా మనకి ఎస్ఎల్ఈ అనేది డయాగ్నోసిస్ చేసుకోవచ్చు తర్వాత ట్రీట్మెంట్ ఏంటి లోపస్కి ఎస్ఎల్ఈకి ట్రీట్మెంట్ ఏంటి అన్నట్లయితే ఇవన్నీ కూడా సింపాటిక్ ట్రీట్మెంట్స్ అనమాట సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది వీటికి ఏవైతే సిమ్టమ్స్ కనపడుతుందో సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట ఇవి ఆల్రెడీ ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి సాధారణంగా ఇచ్చేటువంటి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే ఇమ్యూన్ సప్రసెంటే సపర్సెంటేజ్ ఇస్తారన్నమాట అంటే సప్రెస్ చేయడానికి ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ చేయడానికి డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఏంటి డ్రగ్స్ ఎక్కువగా గ్లూకో ఇస్తారన్నమాట ఈ గ్లూకో కార్టికైడ్స్ ఏం చేస్తాయంటే ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ చేయటం ఉంటాయన్నమాట ఓకే అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ కూడా ఇస్తుంటారు ఇన్ఫ్లమేషన్ వస్తుంది కాబట్టి స్వెల్లింగ్ వస్తుంది కాబట్టి ఆ స్వెల్లింగ్ తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ర్యాషెస్ తగ్గడానికి స్టెరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి గ్లూకో కార్టికాయడ్స్ స్టెరాయిడ్ క్రీమ్లు ఉంటాయి ఆ క్రీమ్స్ ఇస్తే ఆ క్రీమ్ లోషన్స్ రాసినట్లయితే ఆ ర్యాషెస్ తగ్గుతాయి అలాగే కార్టోకస్టెరాయిడ్స్ ఇమ్యూన్ సపరసెన్స్గా రెప రెస్పాన్స్ని తగ్గించడానికి ఇవ్వడం జరుగుతుంది అలాగే యాంటీ మలేరియా డ్రగ్స్ కూడా ఇస్తారు మలేరియా డ్రగ్స్ ఇస్తారు స్కిన్ జాయింట్ పెయిన్స్ తగ్గడానికి అండ్ అంటే స్వెల్లింగ్స్ తగ్గడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఓకే సో అలాగే డిసీజ్ని బట్టి ఏ ఏ ఆర్గాన్కి ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా డిపెండ్ అవుతుంది అనమాట ఓకే సో నెక్స్ట్ ఒక లాంగ్ టర్మ్గా దీన్ని మనం పెద్దగా పట్టించుకోకుండా అలాగే ఉండిపోతే ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఉండిపోయినట్లయితే లేక ట్రీట్మెంట్ చేస్తున్నా సరే లాంగ్ టర్మ్లో దీనికి వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి అన్నట్లయితే సో బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇన్ఫ్లమేషన్ బ్లడ్ వెజర్స్ ఇన్ఫ్లమేషన్స్ ఫామ్ అవుతుంటాయి వాస్కులైటిస్ అంటాం దాన్ని అలాగే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంటుంది మెమొరీ చేంజెస్ ఓకే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది బిహేవియర్ మారిపోతుంది సీజర్స్ అంటే ఫిట్స్ అంటాం కదా ఫిట్స్ లాంటివి వస్తుంటాయి అలాగే లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతాయి కిడ్నీ ఇన్ఫ్లమేషన్ రావడానికి అవకాశం ఉంది కిడ్నీలో కిడ్నీ యొక్క ఫంక్షన్ గ్లోమరైటీస్ అంటాం గ్లోమరైటీస్ రావడానికి అవకాశం ఉంది అలాగే కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి అక్యూట్ కిడ్నీ ఫెయిల్ రావడానికి అవకాశం కూడా ఉందన్నమాట సో లోపస్ వల్ల ఇవన్నీ లాంగ్ టర్మ్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లోపస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూడండి వీడియో ఒకటి రెండు సార్లు చూడండి అలాగే ఈ మెటీరియల్ కూడా పంపిస్తాను మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని నోట్స్ రాసుకోండి సో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్